చాలా అంటే చాలా రుచిగా మినపగుళ్ళని నానబెట్టకుండా ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మినపగుళ్ళతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా నేను ప్రెషర్ కుక్కర్లోకి ఒక గిద్ద వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళుని శుభ్రంగా కడగాలి. ఇక్కడ నేను పొట్టుతో ఉన్న మినపగుళ్ళు మాత్రమే తీసుకున్నాను. పొట్టుతోనే తీసుకోవాలండి, అప్పుడే బలం. అలాగే ఇప్పుడు ఈ మినపగుళ్ళని శుభ్రంగా కడగాలి, ఎందుకంటే మినపగుళ్ళలో రాళ్ళు ఉంటాయి కాబట్టి. శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని మళ్ళీ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఈ మినపగుళ్ళు మునిగే అన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు 5 లేక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మినపగుళ్ళు ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మూత తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇప్పుడు మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు వేసుకొని 2 యాలకులు వేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం కొబ్బరి పలుకులు అనేవి పంటికి తగిలేలాగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే ఇక్కడ మనకి ప్రెషర్ కుక్కర్ కూడా చక్కగా ఆవిరంతా పోయి బెల్లం బాగా కరిగిపోయింది కదా, ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి పొడి వేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే 2 చెంచాల వరకు నెయ్యి వేసుకొని ఉడికించుకుంటే చాలండి, మినపగుళ్ళతో చాలా అంటే చాలా రుచికరమైన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. చాలా ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ మినపగుళ్ళు అలాగే బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.